వాళ్ళు కొట్టలేదు, ఇప్పుడు నేను కొడతాను. 9 10. అయ్యో అయ్యో దరిద్రుడా. ఏమిట్రా వీళ్ళు కొడతావు? కొట్టాలా సంపాలా, దొంగలు వాళ్ళు కాదు వీళ్ళే. వాళ్ళతోటి పార్ట్నర్షిప్ అంట, 20% 80% ఉంటా. అంటే వాళ్ళతో ఫోన్ చేయించింది ఈ సన్నాసులే. నిన్ను బెదిరించి 10 లక్షలు దోసుకుని వాళ్ళతో పంచుకు తింటారంట. వాళ్ళ వాటా 8 ఆడ ఇచ్చేసా, 7 2 7 ఇచ్చా. ఆ 8 కూడా న్యాయంగా చెడావు తీసుకొడతాను గాడిద. నువ్వెంత నీ బతకంత, నువ్వు వాళ్ళ మీద చేయేస్తావా? పో సెక్షన్ బయటికి పో. కచేరీ కట్టిపెట్టి లోపలికి వెళ్ళండి. వాడు బయటకు వెళ్తే మనం అడుక్కు తినాలి. మంగళవారం పూట బయటకు పంపిన మహాలక్ష్మి తిరిగి నట్టింటికి తీసుకొచ్చాడు. మొక్కండి, మీకు బుద్ధుంటే వాడి కాళ్ళక మొక్కండి. అసలు ఆళ్ళ కాదు, నిన్ను అనాల. తప్పంతా నీదే, దొరబిడ్డలు కదా అని గారాలు మప్పావు. వాళ్ళకి ఏదైనా పని చెప్పావా? తినడం తొంగోడు, ఇంకేం చేస్తారు? వ్యసనాలు ఎదవలతో తిరగటమే కందా. నన్ను ఏం చెప్పంటావురా? 10 గుంజిల్ది. సుబ్బయ్య అనే ఈ మనిషికి పిడుగు దెబ్బ వల్ల మోగా చెముడు వచ్చాయి. ఆపరేషన్ చేస్తే 2000 ఖర్చు అవుతాయి. దాతలు ఎవరైనా ఇస్తే బాగుపడి పని చేసుకుంటాడు. పెద్ద కుటుంబం, డాక్టర్ రాజశేఖర్. అయ్యో పాపం. గుమస్త గారు లోపలికి వెళ్ళి 2000 తీసుకురండి. దొరగారు ఊరుకరా, నీకు అన్ని గబ్బులే, అందరూ దొంగలే. ఎవరో పెద్ద డాక్టర్ ఆశించాడు తెలుసా? ఇదిగో బాబు, ఇది తీసుకుని ఆ పక్కన నిలబడు. మీరన్నయ్య అర్రే జర్రి కాల జర్రి ఇస్తాం. ఎక్కడా? ఆడి మీద భుజం మీదకు పాకుతుంది, కాలర్ మీదకి ఎక్కుతుంది. చూస్తావరా, తీసేయి. అమ్మో ఇస్తాం, కాటేస్తే సావే, మందు లేదు. అబ్బాయి జాగ్రత్త, కదలకు. ఆయన కదలండి, శివుడని మీరే చెప్పారుగా. ఏదో పుల్లబెట్టి తీసారా? కదిలిస్తే మెడ మీద కాటేస్తుంది, మీరు డబ్బిచ్చేయండి. బతుకుంటే చెవిటి ఖర్చు, సస్తే సాగు ఖర్చు, పద్యం నాకెందుకు? అయిపోయింది. 5 లెక్క పెట్టేలాగా 1 2 3 4. యారా దొంగ సన్నాసి, నీకు దేవుడా రోగా? ఓరిదారా పాపం, ఓరి నీ వాసన బంగారం గాను, నీకెలా తెలిసిందిరా? ముందు సారా కంపండి, ఆనకారి బుర్ర కంపండి. ఆయుష్మాన్ భవ శతమానం భవతి శతాయు పురుష. మీరు దీనిలోకి వచ్చారు ఏమిటండి? అయ్యా పిల్ల పెళ్లికి ఎదిగిందండి, ఖర్చులకి డబ్బు దాచుకున్నాను. ఆ కట్న లాంఛనాలకి శుభం. ఎంత కావాలి? 5000 సరిపోతుంది. చిత్తం రే రమ్మంటు. ఇప్పుడు వద్దండి, సంబంధం ఖాయమై శుభలేఖ వేశాక దర్శనం చేసుకుంటాను. తమరి మాటే చాలు. శుభం. అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టినా మీ డబ్బు సిద్ధంగా ఉంటుంది. సెలవు. వీళ్ళు కూడా ఓసనేనా? ఆడు కళ్ళు ఈరు పాలండి, కళ్ళు నీసుకంపు, పాలు కమ్మట ఓసన. గాడిదది నా బంగారం, గాడిదది గొర్రెలంటే గాడిదది. గిరీశం గారి కోసం మా ఎండి గారు వచ్చారండి, వారిని అర్జెంటుగా కలవాలి. ఇక్కడ ఎవరో లేరమ్మా. ఇక్కడే దిగుతామని చెప్పారే. 1 మినిట్ సార్. వారు వస్తే మా ఎండి శ్రీ సిజే రాజు గారు వచ్చారని చెప్పండి, వారికి తెలుస్తుంది. సారీ ఫర్ ది ట్రబుల్. ఇట్స్ ఆల్ రైట్ సార్. తండ్రి లాంటి వారు ఒక్క మనవి చెప్పమ్మ. నేను వారి సెక్రటరీని,
గిరీశం గారి సలహా విలువ తెలియక బేరం చేశాను. వారు నవ్వేసి వెళ్లిపోయారు. ఈ సంగతి మా ఎండి గారికి తెలిసి నన్ను చంపేస్తానన్నారు. గిరీశం గారికి వారి 25 లక్షలు వారికి ఇచ్చేస్తామని చెప్పండి. క్యాష్ కూడా తెచ్చాం. తప్పంతా నాదే. మా యజమాని కాదని చెప్పండి. కనీసం ఫోన్లో హలో అనమనండి. సలహాకి 25 లక్షల. హలో హలో గిరీశ గారా, నేనండి దేవస్థానం చైర్మన్ ని. థ్యాంక్ యూ. నేను చెప్పినట్టే చేయించాను. లడ్డు ప్రసాదంలో పటిక బెల్లం ముక్కలు ప్రవేశపెట్టడం వల్ల మొత్తం మీద 80 లక్షల ఆదాయం సార్. ప్రస్తుతానికి లడ్డూ ధర పెంచే సమస్య గట్టెక్కాం. మీకు శ్రీవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మీ సలహాకి 100 లక్షలు ఉంటా. రామచంద్ర, ఎవరయ్యా ఈ గిరీష? ఎవరయ్యా ఈ మహానుభావుడు? లడ్డూ సైజు తగ్గకుండా పటిక బెల్లం తగిలించమన్నాడా? ఆ విధంగా జీడిపప్పుని ఆదా చేశాడా? దేవుడి సేవలోనే చిత్రాలు చేయించే ఈ దేవంతకుడు. నన్ను ఇడుసు బాబోయ్, నన్ను ఇడుసు, లేకపోతే సంపుత రక్కుత చెప్. నర్మయ్యస్, గిరీశం గారు వస్తే గుండేసి పేల్చి పారేస్తారు. నేను పేల్చి పారేస్తాను. ఎవడరా ఈ పిల్లి పిల్ల? పిల్లి కాదరా, పందికొక్కు. మానీ సార్, నా పేరు జపాను. మా బాసు నర్మయ్ రెండు బోసానాలు వేసుకుని కోట్లో దూరిపోయాడు. ఎలాగొచ్చాడో తెలదండి. ఆడెవడో గిరీశం గారంట, ఆడికి బంట. మళ్ళీ గిరీష్ వేనా? రై వండదు, మాట్లాడండి. పుద్దుతాడరా, వాడి కోసం అనబడేస్తాడరా. నీకేం భయం లేదు, లేచి నిలబడు. వాడేం చేయలేవయ్యా మగడ. రై నువ్వు వెళ్ళా పడు, కూర్చో. ఎడగా నిలబడవయ్యా. అరే మొహం చూడవయ్యా. ఎవరు నువ్వు? నీ పేరేమిటి? జపానండి. అసలు పేరేమిటి? తెలియదండి, గిరీశం గారు ఇలాగే పిలుస్తారండి. ఎందుకంటే నేను జీనియస్. గిరీశం గారు ఎవడరా? ఆయన ఇంకా చాలా గొప్ప జీనియస్ అండి. అసలు వాడు ఎవడే అంటుంటే? వారు దేవుణ్ణి ఎలా వర్ణించరండి? ఎక్కడి నుంచి మొదలెట్టరండి? టాటా బిర్లా లాంటి కంపెనీ వాళ్ళకి గిరీశం గారు దేవుడండి. రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రులు చీకటి పడ్డాక వారి సలహాలు తీసుకుని ముడుపు చెల్లించి గట్టెక్కుతారు. బిజినెస్ లో ఒక సలహా విసిరితే కోట్లు కురుస్తాయండి. ఆయన చూపు తగిలితే దివాలా ఎత్తి శవాల్లా పడున్న కంపెనీలు లేచి చల్ మోహన్ రంగాని డాన్సులు ఆడేస్తాయండి. డబ్బు విషయంలో జంతర్ మంతర్ లో మొనగాడనుకోండి. అదే ఇందాకెవరో చెప్పారు, లడ్డూ ధర పెంచకుండా. పటిక వెళ్ళిన ట్రిక్కేనా అండి? దేవుడే తిల్లైపోయాడు అనుకోండి. అవును, అలాంటి వాడు ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు? అది అడక్కింది, అది దేవరాశి చెప్పి నా తల తీసేస్తాడు. ఎందుకే ఇప్పుడు వస్తున్నాడు? ఎప్పుడో ఎందుకో ఎక్కడికో, ఎవరికి తెలుసు గిరీశం గారి లీలలు. ఒరే రామంటూ గిరీశం గారికి తూర్పు గదిలో విడిదని పని చెప్తాం. తాలెంట్ కట్టమంటారా? ఒళ్ళు పడిందంటే సార కూడా చేయి జాగ్రత్త. పొద్దుపోయింది సామి, బట్టలు మార్చుకుని పడుకోండి. ఆయన వస్తే నేను చూసుకుంటాగా. నీ గురించే భయంరా, ఊసనా గీసనా అంటూ ఆయన గారిని అడగొడితేను. ముక్కులు మూసేసుకుంటాను చెప్పానుగా. తప్పుడు పనులు చేయను. క్యారీలో పోయిను, ఫ్యాస్కోలో పాలు, పళ్ళెంలో పళ్ళు పెట్టాను, పక్కేశాను. మీరు వదండి, వదండి. శరణు శరణు మహాప్రభో, శరణు శరణు. ఈ గిరీశాన్ని కాపాడండి. అరే వచ్చారా? లేవండి లేవండి. లేవను, మీరు శరణిచ్చి 10 గంటలు నిద్రకి చోటిస్తే తప్ప లేవను. మీరు ఇక్కడ ఉన్నట్టు నరమానవుడికి చెప్పను. రండి కొంచెం ఎదురుగాని, దయచేయండి. అమ్మో, భోజనం అంటే 10 నిమిషాలు నిద్రపోతుంది. గురుజీ, నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకే తెలీదు. పడుకోవాలి, వాలి పడిపోవాలి. పడుకోవాలి గురుజీ, పడుకోవాలి. ఎక్కడ? మెట్ల కింద, పెరట్లోన? మంచివారు, అదిగో మీకోసం గది పడక భోజనం అన్ని ఏర్పాటు చేసినాం. థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నమోస్తుతే మహాలక్ష్మి నమోస్తుతే. ఏమిటయ్యా ఇది? మహారాజా నమోస్తుతే, శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. అయ్యా అపరిశుభ్రంగా ఉన్నాను, తమరు ఎదుటి నిలిచే అర్హత నాకు లేదు. 5 అంటే 10 నిమిషాలు. ఈలోగా నాకు మీ తోటలో దొరికిన కనక మహాలక్ష్మి ప్రసాదం ఏమిటో పరిశీలించండి, వచ్చి వివరాలు దాఖలు పరచుకుంటాను. జపాన్, ఇప్పుడే తవ్వి తెచ్చిన బాపతలాగా ఉంది. రే రమ్మండు, ఆ పెడితే ఏముందో. తేనె కావచ్చు, యాప నూనె కావచ్చు. నీ బోర్డు చూస్తే అడగలేదు, పలుకు తెచ్చి తాళంది. ఏలు చాలు.
Japan, why next? Mama, get your ready.